అమ్మాయి ఏంట్రా ఇంకా స్కూల్ కెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తానండి ఆ మాలాంటి వీరుల కథ చాలా అవసరం తీసేయి దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చినోళ్ళకి కాదు బతికించి తీసుకొచ్చినోళ్ళకి ఆ చేతులు కట్టుకో ఆడుండగా పోజులు దొబ్బడం వేస్టేజ్ సొంతన్న నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని పట్టించుకుంటుందా అది రైటే అవునరా అదేంటన్నయ్య అలానేసావ్ ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే చచ్చా స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చేయనట్టు పళ్ళు రాలిపోతాయి రండిరా బాయ్ రండి బాబాయ్ స్ట్రాంగ్ టీ కొట్టించు ఎన్ని శివాజన్ స్పెషాలిటీ బాచక్ చెత్త ఏదో ఒకటే మొత్తం ఆర్కొట్ ఏంట్రా అంత మాట అనేసాడు ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా బేతి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ ఆ బాబాయ్ మంచి బందర్లోట్ చేయించొచ్చుగా గిట్టుబాటు అవదరా అబ్బాయి చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోస దొబ్బుతుంది నువ్వు తినే నేను వస్తా అప్పుడే అక్కడికి రా టైం అంటే టైమే ఉదయం 6 నుంచి 9 దాకా కాట్రాజ్ డ్యూటీ 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ 12 నుంచి 3 దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటరాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం అమ్మా అమ్మా నేను వస్తానుగా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవ్ నేను ఇక్కడికి వచ్చాను రా గుమ్మంలోనే ఉన్నానుగా ఇది గుమ్మది వీధని నీకు తెలుసేంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో తమ్ముడు అశోక్ ఏమన్నా తెలిసిందంటరా నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు కట్రాజ్ అన్న బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకొచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మడ్డర్లు నా దాకా రాని అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి నమస్తే సార్ రే వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు గానే రా నొక్కుబే రై అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి అటాగేనండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకులు వేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్కు 12 ఏళ్ళకి ఇదే డబ్బులు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావలసినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది ఏంట్రా సౌండ్ చేతికి నోరొచ్చింది కళ్ళకి రంగొచ్చింది చావు కళ ఏంట్రా పెద్ద మునగానే అనుకుంటావా నడు చెప్తుంటే అర్థం అవట్లేదా చెప్పింది నీకే నడు అరే నడవమంటు కొత్తగా అడుగుతావేంట్రా నీ పాపగాడు సంబంధం అనుకుంటావా ఇక్కడ చేరగలుగుతా అనుకుంటారా డబ్బులు తీసుకో నడు చెప్తుంటే అర్థం కావట్లేదా నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్ కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి మన బతుకులంటో తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా తమాషాగా ఉందా వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం
పళ్ళు కొరకడం, పిడికిల్లో పళ్ళు మాకు లేవు. మరి వాళ్ళ సంగతి తెలిసి కూడా అంత పొగరేంట మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. కుక్కలో మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా. ఎవరే మన చిన్నయేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనుక ఆలోచించరు? ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్కు? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అత్మనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. ఓసోస్ బోల్డ్ డబ్బులు చూపేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నా తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరో ఎక్కడుంటాడో మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పనవదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఇక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు మిఠాయి, లంచం పడితే కానీ పనవదు. ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే ఆ విషయం. ఏం మాట్లాడుతున్నా, బయటకు వెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, మ్యాటర్ నేను సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయి రా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీలతో మాట్లాడుతున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. లవ్ అదా బాధ, లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దు ఓడిపోద్ది. నో 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 నో, వద్దురా కంట్రోల్.
చిన్నా చిన్నా లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయిన ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమి లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అన్ని నానోట్లో చెప్పిస్తా. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. అన్ని 6 మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగచ్చు 15th కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేశావు. నంద మహేష్ నంద అందగాడు ఆ పెదవాల్తే. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. నాతో పోటీ పడి ఓడిపోయానని